సినీవాయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాతో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ద సినిమా ఇన్ఫో షో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త సినిమా టికెట్ రేట్ల చట్టం ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకి మింగుడుపడని వ్యవహారమే ముఖ్యంగా బిగ్ బడ్జెట్ సినిమాలకి అయోమయమైన పరిస్థితే ఎందుకంటే ఇలాంటి రెవెన్యూ ఇంత రెవెన్యూ ఉంటది అన్న ఆశతోనే భారీగా ఖర్చు పెట్టి క్వాలిటీగా సినిమాలు తీస్తున్నారు కానీ ఇప్పుడు ఆశపడినట్టు రెవెన్యూ వెనక్కి తిరిగి రాదు అంటే అయోమయ పరిస్థితే కదా క్లియర్ గా చిన్న సినిమాలనే పెద్ద సినిమాని ఒకే రకంగా చూడకూడదు వేరు వేరుగానే చూడాలి ఎందుకంటే రెండు ఒకే రకమైన బడ్జెట్ తో తెరకెక్కావు ఎక్కువ బడ్జెట్ తో రూపొందే సినిమాలకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేట్టుగా అవకాశాలు ఉండాలి ఉన్నాయి రెవెన్యూ వస్తుంది గట్టిగానే ఆ వ్యవస్థని డిస్టర్బ్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఒకప్పట్లాగా థియేటర్స్ లో సినిమాలు 100 రోజుల పాటు 150 రోజుల పాటు 175 రోజుల పాటు సంవత్సరం పాటు ఆడే పరిస్థితి లేదు వ్యవస్థ అలాగే ఉన్నట్లయితే టికెట్ రేట్ల గురించి బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో 4 రోజుల పాటు ఆడటమే గగనం ఎందుకంటే ప్రేక్షకులకి ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయింది 2 వారాలు లేదంటే 3 వారాల లోపే సినిమాకి సంబంధించిన మేజర్ రెవెన్యూ వెనక్కి వచ్చేయాలి ఆ తర్వాత మాత్రం ఎంత ట్రై చేసినా ఎక్కువ రెవెన్యూ వచ్చే ప్రసక్తే లేదు ఆ లోపు అంటే 3 వారాల లోపు సినిమా సేఫ్ అయిపోతే చిన్న లాంగ్ రన్ లో కొంచెం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు పోతే ప్రేక్షకులు అన్ని సినిమాలు 3 వారాల టైం ఇవ్వటం లేదు రిలీజ్ అయిన తర్వాత మొదటి 3 రోజుల్లోనే సినిమా ఫేట్ ని డిసైడ్ చేసేస్తున్నారు పొరపాటున సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చింది అనుకోండి ఫస్ట్ 3 రోజులే ఎంతో కొంత ఆ సినిమాని సేఫ్ చేస్తాయి స్టార్ హీరోల సినిమాలకి బిగ్ బడ్జెట్ సినిమాలకి ఆ 3 రోజుల పాటు ఎక్కువ షోలు వేసుకోవటానికి టికెట్ రేట్లు పెంచుకుని అమ్ముకోవటానికి అవకాశం లేకపోతే మొత్తానికి మటాష్ మొత్తం మటాష్ అయిపోద్ది ఏ బ్రాండ్ అయితే ఏమైంది ఎలా ఉంటే ఏముంది ఏదో ఒకటి దొరుకుతుంది కదా తాగి పారేద్దాం అనుకునే పరిస్థితి కాదు సినిమాలకు సంబంధించి ప్రేక్షకులది ఆ పైన పైరసీ ఉంది ఊహించని రీతిలో సినిమా ఇన్కమ్ ని స్పాయిల్ చేస్తుంది అది దాన్ని ఎదుర్కోలేకే దాని దెబ్బ తట్టుకోలేకే తక్కువ రోజుల్లో రెవెన్యూ వెనక్కు వచ్చేట్టు ప్లాన్స్ వేసుకున్నారు వీలైనంత త్వరగా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేట్టు ప్రణాళికలు వేసుకుంటున్నారు ఒకప్పుడు థియేటర్స్ ఇంత నీట్ గా ఉండేవి కాదు పరమ రోతగా ఉండేవి ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసమే హంగులు ఆర్భాటాలు అద్దె ఆకర్షణీయంగా తయారు చేశారు ఇప్పుడు థియేటర్స్ ని కంఫర్ట్ కోసం క్వాలిటీ కోసం వస్తున్నారు ప్రేక్షకులు థియేటర్స్ కి కంఫర్ట్ క్వాలిటీ ఇవ్వాలి అంటే కొంత ఖర్చు అవుద్ది ఎంత ఖర్చు ఎక్కువైనా సరే సినిమా చూడాలి అనేది కంపల్సరీ అవసరమేమీ కాదు తప్పనిసరి ఏమీ కాదు సినిమా చూడటం అనేది ఎక్స్పెన్సివ్ గా ఉంది రీజనబుల్ గా లేదు ఆగిపోతున్నారు ఓటీటీల కోసం వెయిట్ చేస్తున్నారు టీవీలో వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు బండిలో రోజు పెట్రోల్ కొట్టించుకోకపోతే బ్రతుకు బండి నడవదు కూరగాయలు కొనుక్కొని తినకపోతే మనం నడవలేము సినిమా అలా కాదు సినిమా అనేది రిలాక్స్ చేసే ఎంటర్టైన్మెంట్ అది ఆప్షనల్ నీడ్ బేసిక్ నీడ్ కాదు యా కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రేక్షకుల బలహీనతని క్యాష్ చేసుకుంటున్నారు కాకపోతే కొంతమంది తప్పు చేస్తున్నారని మొత్తం వ్యవస్థని డిస్టర్బ్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఈ వ్యవహారాన్ని చిన్నగా తీసుకోవటానికి లేదు ఒక చోట మొదలైన డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వ్యవస్థ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మంది ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళందరి మీద కూడా ప్రభావం పడుద్ది కొత్తగా వచ్చిన రూల్స్ న్యాయంగా అనిపించడం లేదు అందరికీ తెలుసు ఆ మ్యాటర్ కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అందరూ జాగ్రత్త పడుతున్నారు ఒక్క సురేష్ బాబు గారు మాత్రమే గట్టిగా స్పందించారు అని తెలుస్తుంది పెద్ద సినిమాలని చిన్న సినిమాలని ఒకే రకంగా చూడకూడదు పెద్ద సినిమాలు థియేటర్స్ కి వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండాలి అలా లేకపోతే థియేటర్స్ మూసేసుకోవటమే అని సురేష్ బాబు మాట్లాడారు అని తెలుస్తుంది పెద్ద సినిమాలు థియేటర్స్ కి వచ్చినప్పుడే ఇన్కమ్ దండిగా ఉంటది ఆ తర్వాత కొన్ని నెలల పాటు మంచి రెవెన్యూ థియేటర్స్ కి లేకపోయినా సంవత్సరం అంతా సినిమా హాల్స్ సర్వైవ్ అయిపోతాయి ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా చేస్తే ఎన్నాళ్ళని నష్టాలు భరిస్తారు థియేటర్స్ మూసేసుకుంటారు మళ్ళీ కళ్యాణ మండపాలు చేసుకోవటమే ఈ నవంబర్ నెల చూసుకుంటే రావటానికి కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ఒక్క హిట్ కూడా లేదు థియేటర్స్ కన్నిటికీ కూడా నష్టమే రేపు డిసెంబర్ నెలలో పెద్ద సినిమాలు వస్తున్నాయి మంచి ఇన్కమ్ వస్తే ఈ నెలలో వచ్చిన నష్టం అలా కవర్ అవుద్ది సురేష్ బాబు గారు అన్నారని తెలుస్తుంది తిప్పి కొడితే 1000 కోట్ల టర్న్ ఓవర్ లేని ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ మీద ఇన్ని ఆంక్షలు అవసరమా అని సురేష్ బాబు గారు అడిగిన ప్రశ్నలో నిజాయితీ ఉంది ఆయన అయితే గట్టిగానే మాట్లాడారు చూడాలి
ఇండస్ట్రీ నుంచి ఇంకెంతమంది గట్టిగా మాట్లాడతారో. ఇంక చూసుకుంటే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన కొత్త సినిమా క్యాలీఫ్లవర్ థియేటర్స్కి వచ్చింది. సంపూర్ణేష్ బాబు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఆయన కోసమే సినిమాకి వెళ్ళాను కదా అని ఓ రకమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మాట్లాడుకుందాం ఆ ఎంటర్టైన్మెంట్ గురించి మన సమీక్షలో. ఈ సినిమాలో ఒక తిక్క కథ ఉంది, తిక్క ఉంటది, దానికి ఒక లెక్క ఉంటది అనుకునేరు. లెక్క లేని తిక్కది శీలో రక్షతి రక్షిత. శీలం ఎవరికైనా ఒకటే, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఆడవాళ్ళ శీల రక్షణ కోసం మన రాజ్యాంగంలో చట్టం ఉంది, మగవాళ్ళ శీల రక్షణ కోసం చట్టం లేదు. ఆ చట్టాన్ని తీసుకురావాలి. అందుకోసం నడుం బిగించి ఉద్యమించాడు ఈ క్యాలీఫ్లవర్, గ్రాండ్ సన్ ఆఫ్ యాండీ ఫ్లవర్. అసలు ఎవడా యాండీ ఫ్లవర్, ఎవడి క్యాలీఫ్లవర్, దాని గురించి ఓ తిక్కలో కథ ఉంది, దాని గురించి చెప్పే ఓపిక అయితే నాకు లేదు. తను మొదలుపెట్టిన ఉద్యమంతో మగవాళ్ళ శీల రక్షణ చట్టాన్ని క్యాలీఫ్లవర్ చివరికి తీసుకొచ్చాడా లేదా తెలుసుకోవటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్ పాయింటే, ఆలోచింపజేసే పాయింటే, కానీ ఆ పాయింట్ని బేస్ చేసుకుని కథ చెప్పిన విధానం మాత్రం అరాచకం. బాబోయ్ మామూలు అరాచకం కాదు, పొరపాటున థియేటర్కి వెళ్ళాము అని అఘాయిత్యం చేసి పడేశారు. ఆ అఘాయిత్యం కంటే పోలీస్ స్టేషన్లో 3rd degree ట్రీట్మెంట్ హాయిగా ఉంటదేమో. ఈ సినిమా క్యాలీఫ్లవర్ కాదు, రాడ్ ఫ్లవర్. సినిమా మొదలైన కాసేపటి నుండే ఒరే నువ్వు ఎంతసేపు థియేటర్లో ఉంటావో చూస్తాం, నీ ఓపిక ఎంత ఉందో చూస్తామని రాడ్ తన పని తాను చేస్తున్నట్టే ఉంటవే. ప్యారడీ చేయటమో, స్పూఫ్ చేయటమో, ఫ్రెష్ కామెడీని క్రియేట్ చేయటమో ఒక ఆర్ట్, కానీ ఈ సినిమాను తీసిన వాళ్ళకి అవంటే ఏమిటో కూడా తెలిసినట్టు అనిపించలేదు. ఏదో కళా ప్రదర్శన చేసేస్తున్నామని ఉత్సాహపడ్డారు, కానీ డబుల్ మీనింగ్ డైలాగులు ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా ఒక వైన ఉండదు, ఒక వివరం ఉండదు. సంపూర్ణేష్ బాబు కోసం, కేవలం సంపూర్ణేష్ బాబు కోసమే ఈ సినిమాకి వెళ్ళాను, ఏదైనా మంచి వ్యవహారం ఉంటే ఎంకరేజ్ చేద్దాం, మంచి మనిషి అతను అని వెళ్ళటం జరిగింది. కానీ సంపూర్ణేష్ బాబుని అడ్డం పెట్టుకుని టార్చర్ కి ఇంపోజిషన్ రాయించారు. వద్దమ్మా వద్దు, ఆ ఘోరం గురించి మాట్లాడనే వద్దు. కానీ ఒకటి మాత్రం అనిపించింది, ఒక్క సాయి రాజేష్ కి తప్పించి సంపూర్ణేష్ బాబుని ప్రాపర్ గా ఉపయోగించుకోవటం ఇంకెవరికి తెలియటం లేదు అని. డైరెక్టర్ హీరో హిట్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి తెలుగు సినిమా చరిత్రలో, వాళ్లలో సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు కూడా ఒక కాంబినేషన్ అనే చెప్పొచ్చు. మళ్ళీ సాయి రాజేషే తగులుకోవాలేమో సంపూర్ణేష్ బాబుకి హిట్ ఇవ్వడానికి. సంపూర్ణేష్ బాబుని ఎలా ఉపయోగించుకోవాలో సాయి రాజేష్ ఒక దారి చూపించాడు. ఆ దారిలో వెళ్తూ సాయి రాజేష్ గట్టిగానే ఇన్కమ్ తీసుకున్నాడు, సో దానికి టెంప్ట్ అవుతున్నారు వీళ్ళందరూ కూడాను. అలాగే సాయి రాజేష్ చేసినట్టే మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ పరమ లో గ్రేడ్ క్రియేటివిటీని సృష్టిస్తున్నారు. సాయి రాజేష్ కూడా క్వాలిటీ క్రియేషన్ ఏమీ చేయలేదు, కాకపోతే మేనేజ్ చేశాడు, టైం పాస్ అయిపోయేట్టు చేశాడు. ఆ కిట్కు మిగతా వాళ్ళకి తెలియటం లేదు, చండాలం చేసి పారేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు చాలా మంచి మనిషి, మంచి మనసు ఉంది, అలాగే కష్టపడే తత్వం అతనిది. అతని కోసం ఎవరైనా సరే స్పూఫ్ అయినా పర్వాలేదు, ప్యారడీ అయినా పర్వాలేదు, మంచి సినిమా ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ క్యాలీఫ్లవర్ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, థియేటర్కి వెళ్ళటం అంటే ఈ సినిమా కోసం రిస్క్ చేయటమే, రిస్క్ చేసినా కూడా రస్క్ దొరకదు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.